బ్యాంకుల ముందు చెత్త ఘటనపై కమిటీ నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామన్న మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలని తప్పుబట్టారు టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ విజయవాడ మజిలీపట్నం నూజివీడు మున్సిపల్ కమిషనర్లపై చర్యలు తీసుకోకుండా ఉయ్యూరు కమిషనర్ ప్రకాశ్ రావుని సస్పెండ్ చేయడం ఏంటని నిలదీశారు ప్రకాష్ రావు దళితుడనే ఈ నిర్ణయం తీసుకున్నారా అని ప్రశ్నించారు దాన్ని ఎవరు కూడా సమర్థించట్లేదు చే వెంటనే ఆ విషయాన్ని నాకు తెలిసిన వెంటనే వెంటనే దానికి సంబంధిత మంత్రిగా వెంటనే ఆ అధికారులతో మాట్లాడి ఎవరు చెప్పారు ఏం చేస్తారు ఎందుకు చేశారంటే సార్ ఇవ్వకపోతే ఒక వ్యవస్థ ఇవ్వకపోతే వాళ్ళని కన్విన్స్ చేయాలి వాళ్ళతో ఒప్పించుకోవాలి లేకపోతే భయా అధికారులకు వచ్చి ఫిర్యాదు చేయాలి వాళ్ళతో చేయాలి కానీ తప్ప ఇలాంటి వాటిని సమర్థించేది లేదని చెప్పి వెంటనే ఒక కమిటీని వేసాము కమిటీ నివేదిక తెప్పించాము ఎవరైతే దాని బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది మిగతా ఎక్స్ప్లెయిన్ ఇవ్వడం జరిగింది బ్యాంక్ అధికారులతో కూడా లీడ్ బ్యాంకు స్టేట్ బ్యాంక్ లీడ్ బ్యాంక్ అధికారులతో కూడా ప్రత్యక్షంగా నేను మాట్లాడాను మా సీఎంఓ ఆఫీస్ మాట్లాడింది మా ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడి అందరూ మాట్లాడాము అందరికీ జరిగిన దానికి వచ్చి మేము విచారం వ్యక్తం చేశాము కాబట్టి ఇలాంటి వాటిని సమర్థించే ప్రభుత్వం పరిస్థితుల్లో కూడా మచిలీపట్నం విజయవాడ నూజివీడు మున్సిపల్ కమిషనర్లు కూడా బ్యాంకుల ముందు చెత్త వేయించారు మరి వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయలేదు కేవలం మా ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్ ప్రకాష్ గారిని ఎందుకు సస్పెండ్ చేశారు అంటే అతను ఎస్సీ అయినా దళితుడైనా అంటే మీరు దళితులు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిన్న చూప మీరు చెప్పినటువంటి ఆదేశాలను ఆయన అమలు పరిచాడు ప్రత్యేకంగా ఆయన స్పెషల్గా ఆయన ఒక్కడే ఆయన సొంతంగా నిర్ణయం తీసుకుని చేయలే మరి ఆయన ఎలా బలిపశలు చేస్తారు పారిశుద్ధ్య కార్మికులను ఎలా బలిపశలు చేస్తారు మీకు బ్యాంకుల ముందు మీ అసమర్థ పరిపాలనకి మీ అవినీతి పరిపాలనకి వ్యతిరేకంగా బ్యాంకర్లు అడ్డు తగిలారని మీరు మిగతా వాళ్ళ మీద దాడులు చేసినట్టే మీరు మిగతా ఈ బ్యాంకుల మీద కూడా దాడి చేశారు దాంతో ప్రధానమంత్రి మోడీ గారికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి కేంద్ర ప్రభుత్వానికి కోపం వచ్చి వాళ్ళు కళ్ళార చేయంగానే మీ కాళ్ళు చేతులు వణిగిపోయినాయి భయపడిపోయారు మీ జైలుకి మీ బైళ్ళు రద్దయ్యి జైలుకి ఎక్కడ వెళ్ళాల్సి వస్తుందనే భయంతో మళ్ళీ దానికి ఎంక్వైరీ అని అదని ఇదని మా తప్పేం లేదని వచ్చి ఈ మున్సిపల్ కమిషనర్ దళితుడైనటువంటి మున్సిపల్ ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్ని సస్పెండ్ చేసి మీరు మసిపూసి కాయ చేస్తున్నారు ఈ తప్పు రాష్ట్ర ప్రభుత్వం చేసింది కనుక మీరు కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణలు చెప్పాలి అలాగే మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారిని సస్పెండ్ చేయాలి అదేవిధంగా ఈ ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర స్థాయి అధికారుల మీద జిల్లా స్థాయి అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది